హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూటన్ ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ ఈరోజు సిక్స్టీన్త్ ఫిబ్రవరి సెకండ్ షిఫ్ట్లో అడిగిన అయినా ఆన్సర్ చూద్దాం ఫ్రెండ్స్ మన ఫస్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే కాంగ్రెస్ నుండి విడిపోయిన తర్వాత సుభాష్ చంద్రబోస్ స్థాపించిన పార్టీ పేరు ఏమిటి అని అడిగాడు వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది పార్టీ ఎస్టాబ్లిష్డ్ బై సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన పార్టీ పేరు ఏమిటి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అలాగే ఏ సంవత్సరంలో స్థాపించాడు అంటే పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుండి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తీసేశారు అని అడిగాడు ప్రాపర్టీ రైట్ రిమూవ్డ్ బై విచ్ అమెండ్మెంట్ యాక్ట్ అని అడిగాడు మనం చూసుకుంటే ఆన్సర్ ఫార్టీ ఫోర్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అవుతుంది నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా తీసేశారు ఏ సంవత్సరంలో అంటే పంతొమ్మిది వందల సంవత్సరంలో అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే మన దేశంలో మొట్టమొదటి ఐఐటి ఎక్కడ స్థాపించబడింది అని అడిగాడు ఫస్ట్ ఐఐటి ఇన్ ఇండియా ఎక్కడ స్థాపించబడింది ఖరాగ్పూర్లో స్థాపించబడింది ఐఐటి కరగ్పూర్ ఏ సంవత్సరంలో అంటే పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే భారతదేశంలో అతిపెద్ద వాణిజ్య బ్యాంకు పేరేమిటి అని అడిగాడు వాట్ ఈస్ ద లార్జెస్ట్ కమర్షియల్ బ్యాంక్ ఇన్ ఇండియా ఏమిటి ఎస్బీఐ అలాగే ఎస్బీఐ యొక్క హెడ్ క్వార్టర్ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు అంటే ముంబైలో కలదు ఎస్బీఐని ఎప్పుడు స్థాపించారు అంటే పంతొమ్మిది వందల యాభై ఐదు జూలైలో స్థాపించారు అలాగే ఎస్బీఐ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే దినేష్ కుమార్ కార్వా అలాగే ఫ్రెండ్స్ మనం చూసుకుంటే ఎస్బీఐను ఏ కమిటీ సిఫార్సుల మేరకు స్థాపించారు అంటే గోర్వాల కమిటీ సిఫార్సుల మేరకు స్థాపించారు నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే మామిడి పండు యొక్క శాస్త్రీయ నామం ఏమిటి అని అడిగాడు వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మ్యాంగో ఏమిటి మ్యాంజిఫెరా ఇండికా అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఎస్జిఎస్టీ అనేది దేనికి సంబంధించినది అని అడిగాడు ఎస్జిఎస్టీ రిలేటెడ్ ఇది కూడా జిఎస్టీలో ఒక టైప్ అన్నట్టు ఎస్జి ఎస్జిఎస్టీ అంటే స్టేట్స్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటే రాష్ట్ర వస్తు సేవల పన్ను అలాగే మనం చూసుకుంటే సిజిఎస్టీ అనగా సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ యూటీ అనగా యూనియన్ యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అలాగే ఐజీఎస్టీ అనగా ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే శబరిమల ఏ రాష్ట్రంలో కలదు అని అడిగాడు శబరిమల టెంపుల్ ఇన్ విచ్ స్టేట్ ఏ రాష్ట్రంలో కలదు కేరళలో కలదు అలాగే అక్కడ కల దేవుని పేరు ఏమిటి అంటే అయ్యప్ప స్వామి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే రెండు వేల ఇరవై రెండు వింటర్ ఒలింపిక్స్ ఏ దేశంలో జరగబోతున్నాయని అడిగాడు విచ్ కంట్రీ హోస్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ వింటర్ ఒలింపిక్స్ ఏ దేశంలో జరగబోతున్నాయంటే చైనాలో జరగబోతున్నాయి ఏ నగరంలో జరగబోతున్నాయంటే బీజింగ్లో జరగబోతున్నాయి అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే ఈనామ్ అనే పథకం దేనికి సంబంధించినది అని అడిగాడు ఈనామ్ రిలేటెడ్ ఈనామ్ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అంటే ఈ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అంటే ఇది ఒక ఆన్లైన్ అగ్రికల్చర్ మార్కెట్ అన్నట్టు అలాగే ఇది ఎప్పుడు ప్రారంభించారు అంటే రెండు వేల పదహారు ఏప్రిల్ ఏప్రిల్లో ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే మొఘల్ వంశానికి సంబంధించిన నృత్యం పేరు ఏమిటి అని అడిగాడు వాట్ ఈస్ ద డ్యాన్స్ రిలేటెడ్ టు మొఘల్ డైనస్టీ ఫ్రెండ్స్ దయచేసి నా వీడియోని లైక్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మొఘల్ వంశానికి సంబంధించిన డ్యాన్స్ పేరు కథక్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే భారతదేశం పరిశోధన కేంద్రాలలో ఈ కింది వాటిలో ఏది అంటార్కిటికాలో లేదు అని అడిగాడు విచ్ ఈజ్ నాట్ ఏ రీసెర్చ్ స్టేషన్ బై ఇండియా ఇన్ అంటార్కిటికా అని అడిగాడు అసలు అంటార్కిటికాలో గల రీసెర్చ్ స్టేషన్స్ పేర్లు ఏమిటి అంటే ఇండియా తరపున దక్షిణ గంగోత్రి మైత్రి భారతి అవుతుంది అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కైలాస పర్వత శ్రేణులు ఎక్కడ కలవు అని అడిగాడు కైలాస మౌంటైన్ రేంజెస్ ఎక్కడ కలవు చైనా కల చైనాలో కలవు అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అండ్ స్టేట్స్కి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చాడు అంటే కొన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఇచ్చాడు అలాగే రాష్ట్రాల పేర్లు ఇచ్చాడు దానిలో ఏది తప్పైతే అదే ఆన్సర్ అవుతుంది అని అడిగాడు మనం చూసుకుంటే కొన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ గురించి చూద్దాం తారాపూర్ అనేది తారాపూర్ న్యూక్లియర్ పవర్ పవర్ ప్లాంట్ అనేది మహారాష్ట్రలో కలదు అలాగే కుడుంకూలం కల్పక్క మరియు న్యూక్లియర్ ప్లాంట్లు తమిళనాడులో కలవు అలాగే కైగా న్యూక్లియర్ ప్లాంట్ కర్ణాటకలో కలదు అలాగే ఫ్రెండ్స్ మన నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే జెండాకు సంబంధించి ఒక ప్రశ్న వచ్చింది క్వశ్చన్ రిలేటెడ్ టు జె ఫ్లాగ్ అంటే కొందరు ఏం చెప్తున్నారంటే మొట్టమొదటిసారి జెండాను ఎగురవేసింది ఎవరు అని అడుగుతున్నారు అడుగుతున్నారు అలాగే కొందరేమో జెండా సత్యాగ్రహం అంటే దీనికి సంబంధించి రిలేటెడ్ క్వశ్చన్ అయితే వచ్చింది అని చెప్తున్నారు మనం చూసుకుంటే మొట్టమొదటిసారి జాతీయ జెండాను ఎగరవేసినది అయితే పంతొమ్మిది వందల ఆరులో సచింద్ర ప్రసాద్ బోస్ గారు ఎగరవేశారు అలాగే పంతొమ్మిది వందల ఏడులో మేడం కామా జర్మనీలో ఎగరవేశారు అలాగే జెండా సత్యాగ్రహం అంటే జెండా మూవ్మెంట్ ఎప్పుడు జరిగింది అంటే పంతొమ్మిది వందల ఇరవై మూడులో జరిగింది జెండా సత్యాగ్రహం గురించి మనకు ఒక టూ టైమ్స్ క్వశ్చన్ అడిగాడు ఇప్పటికీ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఏ రాష్ట్రంలో అత్యధికంగా గిరిజనులు కలరు అని అడిగాడు అకార్డింగ్ టు టూ థౌసండ్ లెవెన్ సెన్సెస్ విచ్ స్టేట్ హ్యాజ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ట్రైబ్స్ ఏ రాష్ట్రంలో ఎక్కువ మంది ట్రైబ్స్ కలరు అంటే మధ్యప్రదేశ్లో కలరు అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఐక్యరాజ్య సమితి స్థాపించినప్పుడు కింది వాటిలో ఏ దేశం ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం లేదు అని అడిగాడు విచ్ కంట్రీ ఈజ్ నాట్ ఏ ఫౌండేషన్ కంట్రీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ యూఎన్ ఏ కంట్రీ అంటే జర్మనీ లేదు ఎందుకంటే జర్మనీ ఐక్యరాజ్య సమితిలో ఎప్పుడు సభ్యత్వం తీసుకుంది అంటే పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కోరామండల్ తీరంలో ఎన్నవ జాతీయ వాటర్ వే వెళుతుంది అని అడిగాడు పిల్చు నేషనల్ నేషనల్ వాటర్ వే పాసెస్ త్రూ కోరామండల్ కోస్ట్ ఎన్నోది అంటే నేషనల్ వాటర్ వే నాలుగు అలాగే వీవీప్యాట్ ఫామ్ అడిగాడు వీవీ ఫుల్ ఫామ్ ఏమిటి అంటే ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడి ట్రయల్ ఇదొక ఫోర్త్ టైం రావడం క్వశ్చన్ ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అలాగే ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే పూర్ణ స్వరాజ్ సంవత్సరం ఎప్పుడు అని అడిగాడు పూర్ణ స్వరాజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఇయర్ పూర్ణ స్వరాజు జరుపుకున్నది మాత్రం జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల ముప్పైలో జరుపుకున్నారు అలాగే పూర్ణ స్వరాజు తీర్మానం కాంగ్రెస్ ఆమోదించిన సంవత్సరం ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే భారతదేశంలో అత్యధికంగా వరిని ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం పేరు అని అడిగాడు విచ్ స్టేట్ హ్యాస్ హైయెస్ట్ ప్రొడక్షన్ ఇన్ ప్యాడీ క్రాప్ అని అడిగాడు ఏ రాష్ట్రం అంటే పశ్చిమ బెంగాల్ అత్యధికంగా వరిని ఉత్పత్తి చేస్తుంది అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ప్రపంచంలో అతి పొడవైన విగ్రహం ఎక్కడ కలదు అని అడిగాడు విచ్ ఈస్ ద స్మాలె టాలెస్ట్ స్టాట్యూ ఇన్ ఇండియా మన ఇండియాలోనే కలదు దాని పేరు స్టాట్యూ ఆఫ్ యూనిటీ అలాగే దాని తర్వాత దాని ప్లేస్ ఏమిటి అంటే స్ప్రింగ్ ఆఫ్ స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ ఇది చైనాలో కలదు ఫ్రెండ్స్ దయచేసి నా వీడియోని లైక్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్